దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి మంచి క్వాలిటీ కోసం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎంఎస్. మీరు చూస్తున్నారు పాప్కార్న్ ఎక్స్ప్రెస్. ఇక్కడ నుంచి ప్రతి వీక్ నా ఛానల్ నుంచి ఒక కొత్త వీడియో మేము ముందుకు వస్తుంది. ప్రతి కేటగిరీకి సంబంధించిన వీడియోస్ నేను చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం సపోర్టివ్గా అండ్ మోటివేషనల్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకురావడం జరుగుతుంది. యూజువల్గా మన ఫోన్లో యూజ్ చేస్తున్న యాప్స్లలో చాలామంది రెగ్యులర్గా యూజ్ చేసే యాప్ టెలిగ్రామ్ కూడా ఒకటి. అసలు టెలిగ్రామ్ అంటే ఏంటి, దాని ఫ్యూచర్స్ ఏంటో ముందుగా తెలుసుకోండి. టెలిగ్రామ్ అంటే ఒక మెసేజింగ్ యాప్, అంటే మన వాట్సాప్ లాగా. టెలిగ్రామ్ 500 మిలియన్ డౌన్లోడ్స్తో రెండవ స్థానంలో ఉంది. అంటే 50 కోట్ల మంది టెలిగ్రామ్ యాప్ని యూజ్ చేస్తున్నారు. టెలిగ్రామ్ ఫ్యూచర్స్ విషయానికి వస్తే ఈ యాప్లో కూడా మెసేజింగ్, ఆడియో కాల్, వీడియో కాల్, గ్రూప్ చాటింగ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. టెలిగ్రామ్లో వాట్సాప్లో ఉండే స్టేటస్ ఫ్యూచర్ అనేది టెలిగ్రామ్లో ఉండదు. టెలిగ్రామ్లో డిసపియరింగ్ మెసేజ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే డిసపియరింగ్ అంటే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ఆప్షన్ అని అర్థం. అంటే ఈ ఆప్షన్ మీరు ఒకవేళ ఆన్ చేస్తే మీ మెసేజెస్ అన్ని ఆటోమేటిక్గా డిలీట్ అవుతాయి. ఎవరి చాట్ని అయితే మీరు డిస్ట్రక్టివ్ చేయాలనుకుంటున్నారో మీరు చేయవచ్చు. ఇంకా టెలిగ్రామ్లో ఫైల్ సైజ్కి విషయానికి వస్తే దీంట్లో మీరు 1.5 GB వరకు మీరు సెండ్ చేయగలరు. టెలిగ్రామ్లో గ్రూప్ మెంబర్స్ లిమిట్ విషయానికి వస్తే మీరు 2 lakhs మెంబర్స్ వరకు మీరు యాడ్ చేయగలరు గ్రూప్స్లలో. టెలిగ్రామ్ యాప్ గ్రూప్స్కి ఉన్న స్పెషాలిటీ ఏ మెసేజింగ్ యాప్లో కూడా లేదు. టెలిగ్రామ్లో సెర్చ్ బార్లో మీకు నచ్చిన ఛానల్ని మీరు ఫాలో కావచ్చు. దీంట్లో ఉన్న స్పెసిఫిక్ ఆప్షన్ ఇది. ఇంకా టెలిగ్రామ్లో సెక్యూరిటీ విషయానికి వస్తే టెలిగ్రామ్లో సీక్రెట్ చాట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎవరైతే ఆన్ చేసుకుంటారో వారికి మాత్రమే end-to-end ఎన్క్రిప్షన్ అనేది ఉంటుంది. టెలిగ్రామ్లో బ్యాకప్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఫ్రీగా డేటా స్టోర్ అయ్యే ఆప్షన్ అనేది ఉంది గూగుల్ డ్రైవ్ ద్వారా. ఈ బ్యాకప్ని మీరు ఎప్పుడైనా యాక్సెస్ చేయాలి. అంతేకాదు వాట్సాప్ బ్యాకప్ డేటాని కూడా టెలిగ్రామ్ స్టోర్ చేస్తుంది. ఇలాంటి ఫ్యూచర్స్ టెలిగ్రామ్ యాప్లో ఎన్నో ఉన్నాయి. కానీ గత 2 రోజుల క్రితం టెలిగ్రామ్ యాప్ గురించి ఒక వార్త అనేది చాలా వైరల్గా మారుతుంది. అదేంటంటే టెలిగ్రామ్ పైన జీరా అనే కంపెనీ ఇజ్రాయెల్లో కేసు నమోదు చేసింది. ఆ కేసు ఏంటంటే టెలిగ్రామ్ యాప్లో మితిమీరిన కాపీరైట్ క్లెయిమ్స్ మరియు పైరేటెడ్ కంటెంట్ని అప్లోడ్ చేస్తున్నారని కేసు నమోదు చేసింది. అసలు పైరేటెడ్ కంటెంట్ అంటే ఏంటో తెలుసా? ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్ మరియు కొత్తగా రిలీజ్ అయ్యే మూవీస్ని వీళ్ళు పైరసీ రూపంలో, లింక్ రూపంలో రిలీజ్ చేస్తున్నారు టెలిగ్రామ్ యాప్లో. కానీ టెలిగ్రామ్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము ఇలాంటి వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు అని చెప్తున్నారు టెలిగ్రామ్ వాళ్ళు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే 24 గంటల్లో కాపీరైట్ క్లెయిమ్స్ని మేము ఇష్యూ చేస్తామని చెప్తున్నారు టెలిగ్రామ్ వాళ్ళు. ఇలా టెలిగ్రామ్లో ఎన్నో గ్రూప్స్లలో ఈ కాపీరైట్ పైరేటెడ్ మూవీస్ని రిలీజ్ చేస్తున్నారు. సో ఇదంతా ఇల్లీగల్ కాబట్టి ఓటీటీ యాప్స్కి మరియు కొత్తగా రిలీజ్ అయ్యే మూవీ ప్రొడ్యూసర్స్కి నష్టం జరుగుతుందని ఈ పైరసీ కంటెంట్ని టెలిగ్రామ్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారని కేసు నమోదు చేశారు ఇజ్రాయెల్లో. అక్కడి కోర్టు వెంటనే ఈ కాపీరైట్ ఛానల్స్ని బ్యాన్ చేయాలని ఆర్డర్ పాస్ చేసింది. సో ఇండియాలో కూడా త్వరలో ఇలాంటి రూల్ అనేది రావచ్చని చాలామంది ఆశిస్తున్నారు. మరియు టెలిగ్రామ్కి ఇజ్రాయెల్ కోర్ట్ అనేది $30,000 ఫైన్ అనేది విధించింది. టెలిగ్రామ్ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కాపీరైట్ పైరేటెడ్ ఛానల్స్ని మరియు గ్రూప్స్ని బ్యాన్ చేస్తుంది. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ క్రియేటర్స్ ఉంటారో మీ యొక్క ఛానల్స్లో కూడా ఇలాంటి కాపీరైట్ కంటెంట్ ఉంటే మీరు వెంటనే ఆ కాపీరైట్ కంటెంట్, పైరేటెడ్ కంటెంట్ని డిలీట్ చేయండి. లేకపోతే మీ ఛానల్ అనేది బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ టెలిగ్రామ్ ఈ ఏడాది మానిటైజేషన్ ఫ్యూచర్తో కూడా రాబోతుంది. అంతేకాదు ఈ టెలిగ్రామ్ యాప్ని సీక్రెట్ చాట్ ఆప్షన్ ద్వారా చాలామంది టెర్రరిస్టులు వారి యొక్క ప్రైవసీని ఎవరికి తెలియకుండా కాపాడుకుంటున్నారు. సో వీటిని అన్నింటినీ అడ్డుకట్ట వేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్రయత్నిస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని మీరు అందరూ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఎన్నో అప్డేట్స్ని పొందండి.